చంచం అంటే ఆయన చెప్పిన అన్ని గాల్లో పోతాయి రెండు బళ్ళు నేనే వాడరు తమ్మి మోడలే కాకపోతే అన్నకి అందకే గిఫ్ట్ గా ఇచ్చాను రెండు బళ్ళు ఎంత ఆనందం కదా తమ్ముడు ఆనందపడతాడు కదా హలో ఫ్రెండ్స్ పైఎక్స్ ట్రక్స్ లాక్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి పక్కన బెల్ ఎక్కండి బెల్ అంటే కొట్టండి కామెంట్ బాక్స్ అంతా ఇలా ఇలా ఉన్న బాక్స్ అంతా అలా పగిలిపోలా సబ్స్క్రైబ్ అంతా ఎక్కువ పెరగాల నా కోసం సరే తమ్మురాజని అయితే రఫీ అన్న అయితే విజయవాడ నుంచి వస్తున్నట్ట కాదు ఇటలకి వచ్చినట్ట అడిగించి భువనగిరికి అయితే ఒక లారీ అయితే ఎక్కేసి వచ్చిండు భువనగిరికి అయితే మనం పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం కాల్ రూమ్ అయితే తంబిరాజ్ అన్న కృష్ణ అన్న ఫియాజ్ హరి అన్న కిట్టు వెనకాల మేము అందరం వెళ్తున్నాం స్పెషల్ ఏంటంటే మా లడ్డు బ్రో వెహికల్ తీసుకున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే లడ్డు అన్న లారీ దగ్గరకి అయితే వచ్చినాం ఇక్కడ రెండు లారీలు అయితే వాషింగ్ అవుతున్నాయి అయిపోయిన తర్వాత అయితే పూజాకి అయితే తీసుకెళ్తాడు ఇక్కడ మన మిగిలిన వ్లాగర్స్ అయితే అందరు వచ్చిండు నేను చూపిస్తా చూడండి ఇక్కడ వెనకాల అయితే మన లడ్డు అన్న పంజాబ్ సర్దార్ బాడీ క్యాబిన్ అయితే వాషింగ్ అవుతుంది ఆల్రెడీ ర్యాంప్ మీద ఎక్కి ఇక్కడ మన రఫీ అన్న తంబిరాజ్ అన్న సాయికృష్ణ అన్న లడ్డు అన్న హరీష్ అన్న ఉన్న కిట్టు బ్రో కూడా ఇటే ఉన్నారు ఇంకా మహేష్ అన్న అయితే రావాల్సి ఉంది ఫ్రెండ్స్ మన లడ్డు అన్న బండ్ల పూజ చేయడానికి అయితే మేము ఇప్పుడు టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసినాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే వాగ్గడ్డ దగ్గర ఉన్న హనుమాన్ టెంపుల్ అవును గజ్వేల్ మన మోడల్ బాయ్ తంబిరాజ్ అన్న మొత్తం జోష్లు ఉన్నాడు హై వోల్టేజ్ ఎనర్జీ తోటైతే తంబిరాజ్ అన్న రెడీగా ఉన్నాడు మన బ్లాగ్ లో ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇక్కడ మోడల్ బాయ్ ద తోప్ బెంగళూరు కింగ్ కిట్టు ట్రక్ లాక్స్ మన ఇంత ముందు ట్రిప్ లో చూసారు కదా ఇక్కడ సైలెంట్ బాయ్ హరీష్ అన్న ఫ్రమ్ తెలుగు ట్రక్ ఎనర్జీ చాలా తగ్గింది పాపం రాత్రి మొత్తం నిద్ర లేదు అసలు ఇంకా మేము నైట్ ఎప్పుడో వచ్చాం ఇక్కడ మా లడ్డు అన్న బ్రదర్స్ కజిన్స్ వాళ్ళ చిన్న తమ్ముడు వాళ్ళ బామ్మర్ది కదా బామ్మర్ది ఇక్కడ మన హరీష్ అన్న వాళ్ళ బామ్మర్ది అందరు బామ్మర్దులు వేసుకుని వచ్చారు ఇక్కడ మా విజయవాడ కింగ్ తోపు రఫీ అన్న మొత్తం వైట్ అండ్ వైట్ రాజకీయ నేత వైట్ అండ్ వైట్ వేసుకుని వచ్చిండు జగన్ తర్వాత సీఎం తర్వాత ఇక్కడ మన ఇందూరి సాయికృష్ణ అన్న ఈ బండి అయితే డ్రైవ్ చేసుకొని వచ్చాడు అన్నా సాయికృష్ణ అన్న కనిపించట్లా బండ్లు అయితే గుడి ముందు రెడీగా పెడతారు పూజ చేయడానికి అన్న పంతులు గారితో మాట్లాడుతున్నారు తంబిరాజ్ అన్న ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ చూడండి పంతులు గారితో కూడా మాట్లాడి కన్వర్జేషన్ అయితే చేస్తున్నారు ఎక్కడ నుంచి వచ్చారు ఏందని అయితే ఇక్కడ పంతులు గారు అయితే యూపీ నుంచి వచ్చారంట ఫ్రెండ్స్ ఇక్కడ పూజ ఒక పద్ధతిగా చేయాలి కదా సో బండ్లు రెండు అయితే తూర్పు దిక్కున అయితే ఫేస్ చేసి ఉంచామని అయితే పంతులు చెప్తే మళ్ళీ బండి పెట్టిన బండి అయితే పక్కకు జరిపి రెండు బండ్లు కూడా పక్క పక్కనే తూర్పు సైడ్ ఫేస్ చేసి పెడదామని అయితే బండ్లు పక్కకు తీసినాం ఇప్పుడైతే బండ్లు రెండు కూడా పక్క పక్కన అయితే పెట్టేస్తాం కొంచెం లోపలికి కొద్దిగా పెడదాం ఎందుకంటే లేదంటే రెండు కూడా రోడ్డు పైన అయితే కదా ఒకటైతే రోడ్డు దించి పెట్టేస్తాం ఇక్కడ దాని పక్కన అయితే రోడ్డు మీద పెట్టి రెండు సేమ్ ఒకటే లెవెల్లో పెట్టేద్దామని అయితే రెండు బండ్లు అయితే తీసాం ఇక్కడ ఇప్పుడు బండి ఒక లెవెల్లో పెట్టేసి అయితే పూజ అయితే స్టార్ట్ అయిపోద్ది కెమెరాతో అయితే మన స్వీట్ మెమరీస్ని అయితే అన్నిటినీ క్యాప్చర్ చేసుకుంటున్నారు క్యాప్చర్ చేసుకుని అయితే లైఫ్ టైం గుర్తుండిపోయేలా అయితే ఉంచుతారు అక్కడ పాప కనిపిస్తుంది కదా పాప అయితే లడ్డన్న వాళ్ళ బిడ్డ స్వీటీ స్వీటీ తోటి మా కృష్ణన్న సాయి కృష్ణన్న అయితే ఫోటో దిగుతుండు
ఇక్కడ వేరే లెవెల్ లో మా తంబిరాజ్ అన్నది నడుస్తుంది. తంబి మోడల్ కాకపోతే అన్నకి అందకే గిఫ్ట్ గా ఇచ్చాను రెండు బాల్ ఎంత ఆనందం కదా తమ్ముడు ఆనందపడతాడు కదా వాళ్ళు చిన్న పిల్ల 15 నెలల పిల్ల రెండు లాగ్లు ఇక్కడ వాషింగ్ చేయించుకొని వచ్చినప్పటికున్న మన సాయికృష్ణ అన్న అయితే టైర్లకు వాటికి లైట్ గా వాటర్ అయితే కొడుతుండు బొట్లు వీట్లు పెడతారంట దానికోసం అయితే ఇక్కడ వాటర్ తీసుకొని అయితే మన సాయికృష్ణ అన్న అయితే మొత్తం టైర్లు వాష్ చేస్తుండు తంబిరాజ్ అన్న కూడా వాష్ చేస్తుండు ఏ పని జరిగినా నీట్ గా జరగాలా ఎలాంటి తప్పు జరగద్దు లడ్డు అన్నకు బండ్లు రెండు కూడా సాత్ ఇవ్వాలా మంచిగా లైఫ్ లాంగ్ మంచిగా ఉండాలి కాబట్టి పూజలో ఎలాంటి తప్పు జరగద్దని అందరైతే కష్టపడి టైర్లు వాష్ చేస్తున్నారు ఇక్కడ మన హరీష్ అన్న అయితే బొట్లు పెడుతుండు ఇక్కడ సాయికృష్ణ అన్న అయితే మొత్తం పసుపు రాస్తుండు ప్రతి టైర్కు 5-5 బొట్లు పెట్టేస్తుండు అంటే పసుపు షోక్ కూడా 5 పెట్టేశాడు దాని మీద మాత్రం కుంకుమ బొట్లు హరీష్ అన్న ఉన్న మన తంబిరాజ్ అన్న గారు అయితే పెడుతున్నారు ఇంకా ఈ బండ్లకు తిరిగి ఉండద్దు ఇక్కడ ఇద్దరు అయితే పూజార్లు వచ్చేసారు వీళ్ళు యూపీ నుంచి ఉన్నారంట తంబిరాజన్న బొట్టు మంచిగా పెట్టు మోడల్ మోడల్ చూడండి చూడండి ఎంత ఫాస్ట్ గా అన్న సాయికృష్ణ అన్న ఎనక పడుతున్నావు నువ్వైతే రఫియా పెట్టు పెట్టు మరి నువ్వు పెట్టాడు అలా ఫస్ట్ ఫస్ట్ గా పెట్టేది వర్క్ అనేది ఆగకూడదు లేట్ అయింది అనేది అయితే మేమైతే ఫస్ట్ వచ్చి చేసుకున్నాం అన్న తర్వాత నిమ్మకాయలు వగారా అయితే మార్కెట్కి వెళ్ళి మొత్తం ఏది మిస్ కాకుండా అయితే మిగిలిన ఐటమ్స్ అయితే అన్ని తెచ్చేసిండు ఇంకా ఇక్కడ సందడే సందడి ఉంది మొత్తం డ్రైవర్లతోటి వ్లాగర్స్ తోటి అన్న ఫ్రెండ్స్ తోటి సబ్స్క్రైబర్స్ తోటి అయితే మొత్తం సందడి సందడిగా ఉంది ఇంకా చూద్దాం మిగిలిన కంటెంట్ చూస్తూనే ఉండండి అసలు మిస్ అవ్వదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఇక్కడ మన కిట్టు బ్రో అయితే కెమెరా తోటి ఆట ఆడేస్తుండు ఇంకా స్టిల్స్ అదిరిపోవాలా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మాత్రం విచ్చి లేసిపోవాలా ఫోటోలతో పూజ సామాన్ అయితే తీసి కింద పెట్టేశారు మొత్తం పూజకు రెడీ అవుతుంది ఇక్కడ లడ్డు అన్న వాళ్ళ చిన్న బ్రదర్ మొత్తం లాస్ట్ వాళ్ళందరూ 4 మెంబర్స్ చిన్న బ్రదర్ అయితే నిమ్మకాయలు పెడుతుండు ఇంకా మన తంబిరాజన్న ఇంకా అయిపోలా ఇగో సాయికృష్ణ అన్న ఇంకా రెండో బండికి అయితే బొట్లు పెడుతుండు అన్న ఒక టైర్ కూడా మిస్ కావద్దు మోడల్ అన్న అన్న కొంచెం దగ్గరగా పెట్టు జారిపో నిమ్మకాయలు దగ్గర పెట్టు నక్కించు లేకంటే తప్పిపోద్ది మొత్తానికైతే మన లడ్డు అన్న బండి పూజలు ఎప్పుడు జరగనట్టు ఎవరు చేయనట్టుగా అయితే జరుగుతున్నాయి కారణం మీకైతే అందరికి అర్థమై ఉంటది ఆ ప్రతి ఒక్క బ్లాగర్ టైం తీసుకొని స్పెషల్ గా అయితే అన్న బండి పూజల కోసం వచ్చిండు ఒక్కసారి అన్నను అడుగుదాం ఏమనిపిస్తుంది అనేది లడ్డు అన్న ఇంతవరకు ఎవరి ఏ బండి కూడా ఇలాంటి పూజ అయితే జరగలేదు జరగబోదు కూడా నాకు తెలిసి రీజన్ అందరు బ్లాగర్స్ వచ్చి నీకు ఎట్లా అనిపిస్తుంది అన్న జగన్ కూడా వస్తే ఇంకా నాకు ఇంకా సంతోషం అవుతుంది అందరూ ట్రైవల్రీ అందరు బ్లాగర్సే అందరితో సమానమే నాకైతే బాగుండేది నాకైతే ఇప్పుడు వీళ్ళు వచ్చినంత వరకు అయితే నాకైతే చాలా సంతోషంగా ఉన్నది ఇక ముందు కూడా ఏమన్నా వెహికల్ కొత్త తీసుకున్నా కానీ పాత తీసుకున్నా కానీ మళ్ళీ అయితే పిలుస్తాను మంచి మీరైతే అందరైతే నన్ను ఆశీర్వదించండి ఇలాంటి పనులు అయితే నేను తీసుకోవాలని నేను తీసుకుంటాను ఇంకో దసరా కన్నా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎండి కన్నా మళ్ళీ అయితే వెహికల్స్ అయితే తీస్తాను మీరు మంచి నచ్చినాయంటే ఇంకా ఫైనలీ మన అన్న చెప్పేది ఏంటంటే మీ ఆశీర్వాదం అయితే కావాలి మీ సపోర్ట్ అయితే కావాలి అలానే మీరైతే ఆశీర్వదించండి ఫ్రెండ్స్ ఈ 2 బండ్లు 4 బండ్లు అయినాయి 4 బండ్లు కాస్త 10 బండ్లు కావాలా ఆ 10 బండ్లతో 10 మంది ఫ్యామిలీలు బ్రతకాలా ప్రతి డ్రైవరు కిన్నర్ అయితే బ్రతకాలా అని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు కూడా అదేవిధంగా ఆశీర్వదించి అన్న ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి ఇలాగే లడ్డు అన్న ముందడికి సాగాలి లడ్డు అన్నతో పాటు ఎంతమంది అయితే డ్రైవర్లు ఉన్నారో ఓనర్స్ ఉన్నారో అందరూ కూడా హ్యాపీగా ఉండాలి మన ఫీల్డ్ లో జాగ్రత్తగా ఉండి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని అయితే నేను కూడా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మిగిలిన వర్క్ అయితే జరుగుతూనే ఉంది ఇక్కడ
రెండు బండ్ల పూజ అంటే ఇంకా బొట్లు అవి అయితే కొంచెం టైమే పట్టుంది. సో అలా అయితే టైం పడుతుంది. ఇంకా లడ్డు అన్న బిడ్డ స్వీటీ తోడైతే మొత్తం ఫోటోషూట్ దిగుతున్నారు. సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ స్వీటీ. స్వీటీ పాప, స్వీటీ పాప, ఇక్కడ డెకరేషన్ చేస్తున్న తంబిరాజు మోడల్ బాయ్, మోడల్ మోడల్ గా చేస్తున్నాడు అన్నమాట. ఇంకా బొట్లు పెట్టేసి చాలా బాగుందన్న. యాక్చువల్లీ నేను కూడా ఇప్పటి వరకు పూజలు ఏ బండి పూజకి ఎప్పుడైతే వెళ్ళలేదు. ఇప్పుడైతే ఫస్ట్ టైం వచ్చిన ఎలా చేస్తారు అనేది అయితే ఇప్పుడే చూస్తున్నా. సో నేను కూడా ఎగ్జైటింగ్ గా మొత్తం పూజను అయితే చూస్తా ఎట్లా చేస్తారు ఏందనేది. మనది కొంచెం డిఫరెంట్ ఉంటది. ఏది ఎవరైనా ఏ విధంగా ఉన్నా కూడా ఫైనల్ గా అనుకునేది ఒకటే, అందరూ బాగుండాలి, అందరి బండ్లు అందరికి సాత్ ఇవ్వాలి. ఓన్లీ లడ్డన్నా అని కాదు, చాలా మంది ఎవరైతే ఓనర్లు ఉన్నారో ఈ కాలంలో అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి కారణం ఇప్పుడున్న మార్కెట్ రేట్లు కానీ డీజిల్ రేట్లు కానీ అన్నింటినీ దిగమింగుకొని ఓనర్లు అయితే డ్రైవర్లను బ్రతికిస్తూ మన అందరికైతే అన్ని సరుకులు అయితే చేరుస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఓనర్ డ్రైవర్ అయితే హ్యాపీగా ఉండాలని అయితే నేను ఈ పూజ సందర్భంలో అయితే కోరుకుంటున్నా. ఇంకా పూజ అయితే దాదాపుగా ఇంకా స్టార్ట్ అవడానికి అయితే రెడీగా ఉంది. అంటే మొత్తం బొట్లు వగర నిమ్మకాయలు అయితే అనేసి అన్ని పెట్టేశారు. ఇక్కడ చూడండి, బండ్ల కింద నిమ్మకాయలు వగర పెట్టేసి రెడీ ఉన్నారు. అన్నకు చిన్న బొట్టు పెడితే లేదు, పెద్ద బొట్టు కావాలని అయితే అడిగి మరి పెద్ద బొట్టు పెట్టించుకుంటుండు. అన్నకు స్పెషల్ గా అయితే మంత్రం చదివి మరి అన్నకు పెడుతున్నారు. తమ్మి రాజా మజాక అన్నట్టు ఉంటది. ఇంకా హనుమాన్ బండ్లకి అంత అక్షంతలు అయితే వేసిండు. ఇప్పుడు అది పూజ చేసిన తర్వాత మంచి పాట దేవుడి పాట మైకిది. అవును అన్న, నీకు మైక్ అంటే చాలా ఇష్టంగా పాట. మంచి దేవుడి పాట, దేవుడి పాట, దేవుడి పాటలు మనకి ఇప్పుడు పాడలేదు. రావు వచ్చి రండి, మనం పాడేస్తా పాడేస్తా. అది హనుమాన్ చాలీసా చూడాలి చెప్పేసి మన లడ్డు సబ్స్క్రైబ్ అయ్యని చెప్పేసి దాన్నే పాట విధంగా పాడేసాయి. హలో ఫ్రెండ్స్, తమ్ముడితో సహచర్యం హనస్మెంట్ ఇస్తాను, దాన్ని బట్టి పాడవ్వండి, రికవర్ చేయండి. నేను రికవర్ చేస్తాను, మీరు కూడా నా సాంగ్ చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ అని కొట్టండి. ఎక్కువ మార్కులు రావాలా తమ్ముడు నాకు పాస్ అవ్వాలా. మన తమ్మి రాజు అన్న అయితే దేంట్లో కూడా ఫాస్ట్, ఇంకా చెప్పనీకి ఏం లేదు. ఫస్ట్ టైం తమ్మి రాజు అన్న మన ఛానల్లో వస్తుండు. ఇంకా ఈ వీడియో ఎంత లాంగ్ అవుతుందో తెలియదు నాకైతే, తీస్తూనే ఉన్నాం. ఒకవేళ లాంగ్ అయినా కూడా ఇబ్బంది పడకుండా అయితే మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది నాకు తెలిసి. పైకెక్కమని ఓం రాయ్ మన ఇంకా బ్లాగర్స్ అందరు కలిస్తే ఇంకా ఇట్లానే ఉంటది. చూడండి ఎవరి వీడియో వాళ్ళు అయితే తీస్తున్నారు. ఇక్కడ కిట్టు బ్రో, రఫీ బ్రో అయితే ఆగట్లేదు, ఒక హర్యానా మాత్రం తీయట్లా మరి. అంతే, ఇంకా ఆయన ఇంటెన్షన్ కూడా అదే, మా అందరి బ్లాగ్ లో అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనే. సో మేమందరం బ్లాగ్స్ తీయాలి, ఆ బ్లాగ్ లో హరీష్ అన్న ఉండాలా.
మీరు బ్యాక్ బోన్ కదా, ఎందుకనే ఉంటారు, ముందుగా అనిపించారు ఎందుకలే, ముందుగా అనిపించారుగా అల్లేలే ఈ రోజు రైట్. ఇది కూడా కరెక్ట్, మన తమ్మి అన్న మాట్లాడితే ఇంకా దాంట్లో తప్పు అనేది ఉండదు. బొట్టు పెట్టామా లేదా? పబ్లిక్ అందరు కొడతారా? ఏం కొడతారు? లైక్ చాలా బాగుంది. ఇంకా హోమ్ అయితే అయిపోయింది, దానికి బొట్స్ కూడా, బొట్లు అంటే కుంకుమ బొట్లు పెడతారంట. రఫీ గారి పంతులతో మంతనాలు అనే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది, దానికి అంటే యోగక్షేమాలు తెలుసుకుంటుండు. ఎక్కడ అయింది అనేది పంతులు యూపీ అంట. ఇంకా మొత్తం డీటెయిల్ గా చెప్తుండు మా మేము బ్లాగర్స్, మేము ఫ్రెండ్స్ అంచాం. మా ఫ్రెండ్ మా జాన్ అనేసి అయితే లడ్డు పైన చూపించి అదే విజయవాడ నుంచి వచ్చా అని చెప్తుండు. ఇంకా ఎట్లా చేయాలి అది ప్రతి విషయం అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. పంతులు గారు కూడా అంతే ఫ్రెండ్లీగా అయితే రిసీవ్ చేసుకుంటున్నారు అందరిని. తంబిరాజ్ అన్న అయితే పెద్ద మనిషి అయిపోయాడు ఈ పూజకు, పెళ్లి పెద్ద మనిషి ఉన్నట్టు ఇక్కడ పూజ. అట్లా కాదన్న, పెళ్లి చేస్తే పెద్ద పెద్ద పెళ్లి పెద్ద అచ్చా పెళ్లి పెద్దలాగా పూజకు పెద్ద అయిపోయారన్న ఆయనే. మా దాంట్లో అందరిలో ఏజ్డ్ ప్లేస్ మళ్ళా ఎక్స్పీరియన్స్ తంబిరాజ్ అన్న గారు, మా అందరిలో సీనియర్ సీనియర్ డ్రైవర్. మళ్ళా ఇక్కడ అయిపోయిన తర్వాత బొట్లు గిట్లు పెట్టిన తర్వాత అయితే ఇక్కడ దండ కడుతున్నాడు. ఇటు పక్కన లడ్డు అన్న, ఇటు మన తంబిరాజ్ అన్న, చెప్పాను కదా మన పూజకు పెద్ద, మా అందరికి పెద్ద సీనియర్. లెఫ్ట్ సైడ్ నాయి, రైట్ సైడ్ ఇక్కడ పంతులు అయితే అది హనుమంతుంది దండ ఉంటది కదా ఆరెంజ్ కలర్ది, అది కట్టనీకైతే స్టేరింగ్ కట్టనీకైతే లోపలికి ఎక్కుతున్నారు. అవి అయితే స్టేరింగ్ కడతారంట, స్టేరింగ్ కడతారు. ఇక్కడ మా బ్యాక్ బోన్ అయిన సాయి కృష్ణ అన్న తోట అయితే దండేస్తున్నారు. మా కిట్టు బ్రో అయితే వీడియోలు షాట్లు తీయడంలో బిజీ ఉన్నాడు. చలక్కి చంచం అనా ఇంకోసారి వన్స్ అగైన్. పూజకు డిస్టర్బ్ కాకుండా చూసారుగా, మన తంబిరాజ్ అన్న ఉంటే అది కిక్కే వేరు, ఆ వీడియోనే వేరు, ఆ బ్లాగే వేరు. ఇంకా నిమ్మకాయలు చెడి గింజలు అవైతే కడుతున్నారు. ఇక్కడ లడ్డు అన్న వాళ్ళ బిడ్డ స్వీటీ బేబీ. మొత్తానికి అయితే ఇక పూజ సిచ్యువేషన్ లో చూడండి, ఇంకా ఎంత పబ్లిక్ ఉన్నారో, ఏదో మన జాతర దక్కున్నట్టు. ఇదే మన లడ్డు అన్న ఫ్రెండ్స్ బ్లాగర్స్ సర్కిల్ అన్న, ఇంకా చాలా మంది అయితే రావాల్సి ఉండే. మా మహేష్ అన్న అయితే మస్తు మిస్ అవుతున్నా నేను. మహేష్ అన్నని కలుద్దామని అయితే ఎగేసుకుంటూ వచ్చిన. మహేష్ అన్న మరి సాయంత్రం వరకు అన్న వస్తా అన్నాడు. పాపం అన్నకు ఏదో హాస్పిటల్ వరకు ఏదో ఉండే అంట. దండలు గిండలు కట్టడం, బొట్లు పెట్టడం అవైతే అయింది. ఇప్పుడు గుమ్మడికాయలు దిష్టి ఇస్తారా అన్న? ఈ గుమ్మడికాయలతోటి మంత్రాలు చదివి దిష్టి తీసి అయితే ఆ గుమ్మడికాయలను పగలగొడతారు. ఇక్కడ పక్కన అన్న వాళ్ళ ఫ్రెండ్ ప్లస్ అటు లడ్డు అన్న ఆ బండికి పంతులు గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దాన్ని ఎట్లా దింపాలనేది. ఇక్కడ మా కాళ్ళు అయితే కాలుతున్నాయి రోడ్డు మీద. ఇక్కడ మా తంబి అన్న మోడల్ అన్న చూడండి, ఇంకా చంటి పిల్లోడే. ఇక్కడ ఒక మగిలింది రెండు ముక్కలు ఈచేయాట.
నిజంగా చంటే పిల్లాడు అంటే ఏందో అనుకున్నా. ఈ రోజు అయితే నేను తంబి రాజన్న అయితే డైరెక్ట్ చూసి అర్థం చేసుకుంటున్నా ఇంకా తంబి రాజన్న అసలు ఏంటి అనేది. చూడండి చిన్న పిల్ల ఉంది రాగా రెండు బండ్ల మధ్యలో గంతులు వేస్తుండు. అగర్ వస్తువులు ముట్టించి తింపేసి అయితే పెడతారు. రెండు బండ్లకు ఒక్కొక్క బండికేనా? చాలా దగ్గర పెట్టాము. అసలు లడ్డు అన్నకు లోపల నుంచి వెళ్ళొస్తుందా? పర్లేదు వస్తుంది. ఇంకా రైట్ మొత్తం రైట్ సైడ్ పెడితే రోడ్ మీద అవుతుంది అని అయితే మొత్తం రోడ్ మీదకి పెట్టకుండా దగ్గర పెట్టాం. ఈ బండి అగర్ బస్సులు ఇట్లా దింపుకొని వచ్చారు. ఇటు లడ్డు అన్ననేమో ఇటు నుంచి దింపుకొని వచ్చి అంటే బండికి మొత్తం దాన్ని ధూపం చూపించుకుంటూ వస్తారు అన్నమాట. వచ్చి లోపలికి ఎక్కి లోపల పెట్టేస్తారేమో. మంగళం భగవాన్. ఇప్పుడు తంబి రాజన్న అయితే కొబ్బరికాయ కొడుతున్నారు. ప్రతి మన బ్లాగర్స్ తోడు అయితే కొబ్బరికాయ కొట్టిస్తా అని అయితే అనుకున్నాడట లడ్డు అన్న. ఒక్కొక్కరు ఒక్కొక్క లాంగ్ ఉంటది. బ్యాక్ బోన్ ముందుకైతే పుష్అప్ చేసి అయితే మమ్మల్ని అయితే ఫస్ట్ ప్రోత్సహిస్తారు. అన్నతో అయితే ఇంకో కొబ్బరికాయ అయితే అన్నతో అయితే కొట్టిద్దాం. ఇక్కడ మాకు ట్రక్ బ్లాగర్స్లో బ్యాక్ బోన్ అన్నట్టు మాకు సాయికృష్ణ అన్న ప్రతి విషయం అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇట్లా చేయి ఇట్లా చేయి అనేసి అయితే అన్నకు లారీలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టేది హరీష్ అన్న. తెలుగు ట్రక్ ఫ్లాక్స్ అవును. కామ్ బాయ్, డీసెంట్ బాయ్. తంబి రాజన్న కామెడీ చేస్తుండు పగలకపోతే. బ్రో నెక్స్ట్ అయితే కిట్టు అవుతున్నాడు కదా కర్ణాటక నుంచి మన కోసం అయితే పిలవంగానే వచ్చిండు కిట్టు. కిట్టు ట్రక్ బ్లాక్స్ పవన్ సుధీర్ హనుమానికి ఏళ్ళో రసాలు లేవే ఒక్కొక్కరికి తిండి తెలుగా తినండి గట్టిగా పొద్దునే. నెక్స్ట్
మనకైతే మనతో పాటు అయితే పిలవంగానే చాలా మంది అయితే వచ్చింది కదా, మన అందరు దోస్తులు మన ఫ్రెండ్స్ ఒక్కొక్కరితో అయితే ఒక్కొక్క టెంకాయ అయితే కొట్టిస్తాను. మనకు ఆల్రెడీ మన బండి నడిపేది రమేష్. రమేష్ ఎక్కడా? లేట్ అయింది, ఆకలిస్తుందేమో. కిట్టు బ్రో అయితే మొత్తం కొబ్బరికాయలు వగలగొట్టి తినేస్తుంటూ ఇక్కడ రవి అన్న కూడా ఏమో ఇక్కడ మన అన్నా ఏసాయ్ ఏసాయ్ దెబ్బ తగలొద్దు అట్లా. ఓ గుంజుకొని పోతుండు కిట్టు దొంగ. కిట్టు అంటే దొంగ. కృష్ణుని బుద్ధులు వచ్చినాయి, కృష్ణుని బుద్ధులు వచ్చినాయి. సబ్స్క్రైబ్ కొట్టేయండి. చాలా లేట్ అయింది, అసలు ఆకలిస్తున్నట్టుంది. నాకు కూడా ఆకలిస్తుంది, ఇక నేను కూడా తింటున్నా. అలా అనడం కాదు, నేను కూడా తింటున్నా. ఇగో అన్న ఫోటోగ్రాఫర్ అయిపోయిండు. ఇక అయిపోయిన తర్వాత అయితే పూలు వేస్తున్నారు. అమ్మాయి అంటే ఎంత ప్రేమ చూడండి. బిడ్డ ఉంటే ఆ ఇంట్లోనే సందడి ఉంటది. ఇది దానికి మా అన్న నిదర్శనం. ఆడపిల్ల లక్ష్మీదేవి కాబట్టి ఇంకా అన్నకు బిడ్డ అబ్బాయిలు కావాలని అందరు కోరుకుంటారు. అబ్బాయిలు కాదు ముఖ్యం, ఫస్ట్ అమ్మాయిలు. అమ్మాయిలు ఇంట్లో అమ్మాయి ఉన్నాయంటే ఇల్లు అంతా సందడి ఉంటది. వాడే మెసేజ్, వాడే మెసేజ్. నిజంగా ఇదైతే నిజం. అమ్మాయి అమ్మాయితో అయితే పాదాల ముద్ర ఇప్పిస్తుండు అమ్మాయి లక్ష్మి ఇంటికి. అన్నకైతే చెవుల పువ్వు పెట్టేశారు, బాగా హ్యాండ్సమ్ గా కనిపిస్తుండు అన్న. అన్న పెట్టిండు లడ్డు, అన్న చిన్న తమ్ముడు అయితే పెట్టిండు. ఇక్కడ స్వీట్ అయితే పెడుతున్నారు. అన్ని లైట్లు బయట లోపలి అన్ని లైట్లు వేసి హారం కొట్టి మంచిగా ప్రార్థించుకుంటాను. సో సబ్స్క్రైబ్ జగన్ పిలిచాం, మహేష్ ని కూడా పిలిచాం. మహేష్ అయితే సాయంత్రం వస్తాడు, వాళ్ళ అమ్మగారికి బాగలేక ఆగాడు. ఇక జగన్ అయితే కాశ్మీర్ లో ఉన్నాడు కాబట్టి వచ్చిన తర్వాత 100% కలుస్తాడు. మాకెవరికి ఎటువంటి భేదాలు ఉండవు ఇందులో. ఓకే, మేము అందరూ హ్యాపీగా అయితే ఉంటాం అనమాట. మా అందరికి ఒక గ్రూప్ కూడా ఉంటుంది అనమాట. ఆ గ్రూప్ లో డైలీ కూడా మేము మాట్లాడుకుంటుంటాం. మీరు అనుకున్నట్టు ఎవరు శత్రువులు ఎవరు నువ్వు సబ్స్క్రైబ్ చెయ్యి అన్న చెప్తున్నా. అది సర్ప్రైజ్, ఇది సర్ప్రైజ్ కాదు. సర్ప్రైజ్ చేయండి, ఇది అన్నకు సర్ప్రైజ్. సారీ, సబ్స్క్రైబ్ చేయడం అనేది నాకు సర్ప్రైజ్, అన్న మజాక్ చేయడం అనేది అది నార్మల్ థింగ్. సో గైస్, ఫైర్ ట్రక్ లాగ్స్ అందరు సపోర్ట్ చేసి మీ అందరి మీ లవ్ అనేది మా అందరి మీద అయితే ఉండాలి. సో మా అందరిని మీరు ఎప్పటికీ ఇలాగే సపోర్ట్ చేస్తారని పూర్తిగా అయితే కోరుకుంటున్నాం. కాకపోతే ఇప్పటి వరకు ఇచ్చుకోలేదు. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, గంట మంచిగా బజాయించాలి. లైక్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. ఓకే బాయ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు అందరు ఒకటే, మా డ్రైవర్ ఫీల్డ్, మేము ఎట్లున్నామో బ్లాక్ తీసేవాళ్ళం.
మీ డ్రైవర్ డ్రైవర్స్ అందరు కూడా అలాగే కలిసి ఉండాలని, అంద లైన్ లైన్ లో ఏ డ్రైవర్ ప్రాబ్లం వచ్చినా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జేసీ యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మేము కలిసినాము, మేమే కలవడం కాదు, డ్రైవర్లు అందరం కూడా ఒకే విధంగా ఉండాలని చెప్పేసి అందరం కూడా కలుద్దాం. ముందు ముందు చాలా రోజులు ఉన్నాయి, మనం అందరం కూడా ఒకసారి మంచి కలిసి సెపరేట్ చేద్దాం. ఇదే మా జాలీ జాలీ లడ్డు అన్న వెహికల్స్ పూజ అయితే అయిపోయింది చాలా జాలీగా. తంబిరాజు మోడల్ తంబిరాజు కలుద్దాం, అది చూపించకపోతే మీరు ఫీల్ అవుతారా అని అయితే నాకు తెలుసు. సో తంబిరాజు అన్న తోడు ఒక చిన్న బిట్ మోడల్ మా తంబిరాజు అన్న అయితే పిల్లితో ఆడుకుంటుండు. యానిమల్ లవర్ తెలుసు, మీ అందరికైతే తెలుసు, పిల్లితో ఆడుకుంటుండు. ఇక్కడ మన ట్రక్ తంబి మోడల్ అంటారా బాబు, మన ట్రక్ తమ్మి మోడల్ అంటారా బాబు, అది మీకు చూసిన తెలిసిందే. ఓకే అన్న, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని చెప్పాలిగా. హలో ఫ్రెండ్స్, పైయాక్స్ ట్రక్స్ నాక్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. పక్కన బెల్ ఎక్కండి, బెల్ అంటే కొట్టండి, కామెంట్ బాక్స్ అంతా ఇలాగున్న బాక్స్ అంతా అలా పగిలిపోలా. సబ్స్క్రైబ్ మొత్తం ఎక్కువ పెరగాల, నా కోసం అయినా సరే, తమ్మురాజండి మోడల్ కోసం అయినా సరే, ఒక 1000 సబ్స్క్రైబింగ్ పెరగాల. ఓకేనా ఫ్రెండ్స్, ఐ లైక్ యు, ఐ టేక్ యు. సబ్స్క్రైబ్ బటన్ మీరు కొట్టకపోతే తమ్మురాజ్ అన్న నన్ను కొడతాడు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ రఫీ అన్న కిట్ అన్న పిల్లితో ఆడుకుంటున్నారు. యానిమల్ లవర్స్ అందరం, మేము అందరం చాలా సాఫ్ట్ సాఫ్ట్ కోర్ అవును. సో ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ తో ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఐక్యతను చూసారు కదా, సో ఇలాగే మీరు అందరూ ఫ్రెండ్లీగా హ్యాపీగా కలిసి ఉన్నారని అయితే కోరుకుంటున్నా. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.